नमस्कार एसएलटी न्यूज़ के स्वागत मुख्यांशाल चल्लपल्ली ग्राम मौलिक सदुपायाल कल्पनकु कृषि जिला कलेक्टर डी मुरलीधर रेड्डी अत्याचारानिकि गुरैन माइनर बालिककु प्रभुत्वं अंडगा उंटुंदी राष्ट्र स्त्री मरियु शिशु संक्षेम शाखा मंत्री तानेटि वनिता वैसीपी प्रभुत्वंलो महिललकु रक्षण लेकुंडा पोयिंदी राष्ट्र तेलुगु महिला अध्यक्षुरालु वंगलपूडी अनिता आरोपण येलेरु मुंपु रैतुलनु प्रभुत्वं आदुकुंटुंदी काकिनाड एंपी वंगा गीता స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తాళ్ళేటి వనిత అనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్నారెడ్డితో కలిసి మైనర్ బాలికను వారి తల్లిదండ్రులు పరామర్శించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా బాధ్యులపై తగిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వారు ఇప్పటికే నిందితులను అరెస్టు చేసినట్లు ఈ విషయంపై తాను ఒక మహిళా మంత్రిగా చింతిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు పార్టీ పరంగా మాట్లాడడం సరికాదని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. చట్టపరంగా చర్య తీసుకుంటామని ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మా శాఖ నుండి బాధితులకు 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా మొదటి విడతగా 25,000 ఈ రోజు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, సబ్బెల్ల కృష్ణారెడ్డి, సత్య రామకృష్ణారెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 9 సంవత్సరాలు కలిగిన ఒక మైనర్ బాలిక తను ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక 65 సంవత్సరాలు ఉన్న ఒక షాప్ ఓనర్ చిన్న పాపని కూడా చూడకుండా చాలా క్రూరంగా అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఈరోజు నా అమ్మాయిని హాస్పిటల్లో మేము పరామర్శించడం జరిగిందండి. నిజంగానే పాప చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే వెంటనే తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పాప మైనర్ అవ్వడం వలన ఫోక్సో చట్టాన్ని అట్లానే 377, 376 రెండు సెక్షన్స్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజున ఈ విధంగా ఇబ్బంది పడే బాలికలు ఎవరైనా ఉంటే మైనర్ బాలికలు వెంటనే మా డిపార్ట్మెంట్ తరఫు నుండి 1,00,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఫస్ట్ విడతగా 25,000 చెక్ ఇవ్వడం జరిగిందండి. అయితే మేము ఈ రోజున అందరికీ చెప్పేది ఏంటంటే మాకు ముందు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదో పార్టీలని క్రైటీరియాగా తీసుకొని మాట్లాడతారు, న్యాయం చేయండి, అట్లాగా పార్టీలు విభేదించకండి అని ఏదో చెప్తూ మాట్లాడారు వాళ్ళు. అంటే పార్టీలు చూసి అంటే ఇలాంటి విషయాల్లో పార్టీలు అసలు చూడరు. ఇంతకు మించి వెరీ ఫస్ట్ మా సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడే మేము అధికారంలోకి వస్తే ఎక్కడా కూడా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అని చెబుతూ వచ్చిన ఈ 15 నెలల పరిపాలనలో కూడా అదే విధంగా అందరికీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఉప్పలగుప్త మండలం చల్లపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ డి మురళీధర్ తెలియజేశారు. కలెక్టర్ కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో అమలాపురం సబ్ ఇన్స్పెక్టర్ హిమాన్స్ కౌశిక్, డిఆర్ఓసీహెచ్ సత్యబాబు, వేదాంత ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో చల్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలు దాఖలు చేసిన వినతి పత్రంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చల్లపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో నంది బొమ్మ వద్ద నుండి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. గ్రామంలో స్థానిక యువతకు అవకాశాలు కల్పించే విధంగా సెట్రా సంస్థ ద్వారా అమలాపురంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే గ్రామంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వీటిని మరింత పెంచి చేపట్టడం జరుగుతుందన్నారు. చల్లపల్లి గ్రామంలో వేదాంత ఆయిల్ లిమిటెడ్ సహకారంతో తగిన అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో వేదాంత సంస్థ నుండి ఇన్స్టలేషన్ మేనేజర్ హరిప్రసాద్, స్టేక్ హోల్డర్ సీనియర్ మేనేజర్ వి సతీష్, సిపిఓ పి బాలాజీ పాల్గొన్నారు. 58,69,000 రూపాయల విలువ గల నాటు సారాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ కేసులలో సీజ్ చేసిన నాటు సారాయిని
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నన్ నయీమ్ అస్మి మరియు స్పెషల్ ఇన్ఫార్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ డాక్టర్ సుమిత్ గరుడ్ సమక్షంలో ఎక్సైజ్ స్టేషన్స్ కేసులలో సీజ్ చేసిన నాటు సారాయిని ధ్వంసం చేసేందుకు గాను ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో 42 పోలీస్ స్టేషన్ల నుండి 10,822 లీటర్ల నాటు సారాను స్పెషల్ ఇన్ఫార్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ వారు సీజ్ చేసిన 877 కేసులలో 12,654 లీటర్ల సారాయిని మొత్తం 23,476 లీటర్ల నాటు సారాయిని జిల్లా మొత్తం కలిపి 1,687 కేసులు ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రత్యేకంగా నియమింపబడిన స్పెషల్ ఇన్ఫార్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు చేస్తూ నాటు సారా అక్రమ మద్యాన్ని అరికడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, పెద్దాపురం సీఏ జయకుమార్, తుని రూరల్ సీఏ కిషోర్, పెద్దాపురం ఎస్ఏ బాలాజీ, సామర్లకోట ఎస్ఏ సుమంత్, జగ్గంపేట ఎస్ఏ రామకృష్ణ, రంగంపేట ఎస్ఏ సుధాకర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మొదటి నుంచి లాస్ట్ 6 మంత్స్ నుంచి వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ టోటల్ ఫిగర్స్ మీ దగ్గర పెట్టినాను. టోటల్ 3,919 కేసెస్లో టోటల్ 3,816 అక్యూజ్డ్, 51,138 లీటర్స్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. ఆల్రెడీ ఎఫ్జే వాష్ చూస్తే ఆల్మోస్ట్ 1,64,00,000 అప్రాక్సిమేట్లీ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. 16 లాక్స్ ఇట్స్ బీన్ డిస్ట్రాయిడ్. సో ఫార్ వీ హ్యావ్ సీజ్డ్ 434 వెహికల్స్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ చూస్తే ఈస్ట్ గోదావరిలో ఐడి లిక్కర్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ చూస్తే ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత షుగర్ దిస్ జాగరీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అండ్ ప్రీవియస్ నుంచి సమ్ టేస్ట్ ఫర్ ద ఐడి లిక్కర్ ఈస్ ప్రెజెంట్. మన తరఫున గవర్నమెంట్ తరఫున ప్రయత్నం ఉంది కి వీ షుడ్ రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ దే ఆల్సో షుడ్ రిడ్యూస్ దానికోసం ప్రొహిబిషన్ గవర్నమెంట్కి ముఖ్యమైన ప్రయారిటీ ఉంది. దాంట్లో దిస్ ఎస్సీబీ హ్యాస్ బీన్ ఫార్మ్ లాస్ట్ 3-4 మంత్స్. దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ బోత్ ద పోలీస్ అండ్ ఎక్సైజ్ అండ్ నౌ ద ఎస్సీబీ డిపార్ట్మెంట్ ఆర్ పుట్టింగ్ గ్రేట్ ఎఫర్ట్స్ టు ఇన్ష్యూర్ దట్ పబ్లిక్ గెట్స్ రీడ్ ఆఫ్ దీస్ వైసెస్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ ఆల్కహాల్. మన తరఫున రిక్వెస్ట్ ఉంది అండ్ ఆల్సో వీఆర్ కంటిన్యూస్లీ గోయింగ్ టు ఇంక్రీజ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఐ టుడే కంగ్రాచులేట్ అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ సుమిత్ ఫర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఫీలింగ్ ద ఫోర్స్ మోటివేటెడ్ బోత్ ఆఫ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ నౌ ద ఎస్సీబీ ఇన్ ఇన్ష్యూరింగ్ దట్ మ్యాక్సిమమ్ ఆల్కహాల్ లిమిట్స్ ఆర్ బీయింగ్ డన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ. థ్యాంక్ యూ. పనులు ప్రారంభ కానిదే ప్రారంభించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వర పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని 20 గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు మండల ఎంపీడీఓ వెంకటరామన్ తనకు వ్రాతపూర్వకంగా ఇచ్చారని ఎమ్మెల్యే వేగుల్లో తెలియజేశారు. వాస్తవంగా మండలంలో 3 చోట్లే సచివాలయ భవనాల నిర్మాణాలు పనులు జరుగుతున్నాయని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేగుల్ల వెదురుమూడి, నల్లూరు, కాలేరు గ్రామాలలో జరుగుతున్న పనులు ఎంతవరకు వచ్చినవి, వాటి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడానికి టీడీపీ నాయకులు స్థానిక విలేకరులతో వేగుల్ల పరిశీలించారు. వెదురుమూడి గ్రామంలో సచివాలయ భవనం గాని రైతు భరోసా కేంద్రం పనులు ప్రారంభించడానికి కనీసం మార్కింగ్ కూడా వేయలేదు. దీనిపై ఆ గ్రామ కార్యదర్శిని వేగుల్ల వివరణ కోరగా భవన నిర్మాణాలకు అడ్డుగా ఉన్న టేకు చెట్లు తొలగించడానికి అటవీ శాఖ వారి అనుమతులు గురువారం నాడే వచ్చినవని అన్నారు. వెదురుమూడి గ్రామం మెయిన్ రోడ్లో 6 నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీ నెల క్రిందట కూలిపోయినను పునర్నిర్మాణ పనులు ఇప్పటికీ చేపట్టకపోవడం దారుణమని ఎమ్మెల్యే వేగుల్ల ఆవేదన వ్యక్తం చేశారు. నల్లూరు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ క్లినిక్ భవనాలకు కేటాయించిన భూమి మెరక చేయకుండానే నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఎంపీడీఓ తెలపడం ఎంతవరకు సబబు అని వేగుల్ల ప్రశ్నించారు. నిర్మాణ పనులు చేపట్టిన కపిలేశ్వరపురం సచివాలయ భవనం ఎస్టిమేషన్ కాపీలు ఎవరికి ఇవ్వకపోవడం అక్రమాలకు తావిస్తుందని వేగుల్ల ఆరోపించారు. మాజీ ఎంపీపీ కాదా వెంకటరాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు, టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, బలవరెడ్డి సత్యబాబు, నామాల బొజ్జయ్య, చుండ్రు రాంబాబు, ముత్యాల వెంకట్రావు, ఇంజనీరింగ్ అధికారులు వేగుల్ల వెంట ఉన్నారు. ఈ యొక్క బిల్డింగులు అంటే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్ ఈ యొక్క బిల్డింగుల్ని పనులు మరి ఏ రకంగా మొదలైందని చెప్పి చూడటానికి రావడం జరిగింది. మరి మన కపిలేశ్వరం ఎండే వారు అయితే పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి లెటర్లు తీసుకుని మరి అన్నీ కూడా 20 సచివాలయాలు కూడా మొదలైపోయి అన్ని రైతు భరోసా కేంద్రాలు మొదలైనవి, అన్ని ఈ హెల్త్ క్లినిక్లు కూడా మొదలైనని చెప్పి నాకు రిటర్న్గా
సంతకం పెట్టాను, పంపించారు కాగితం మొన్న రాత్రి. దాంతో ఏంటో సార్ చూద్దాం అట్లా ఎంతవరకు పని లేని ఏంటి నాణ్యం ఎలా ఉందని చెప్పి వస్తే కపిలేశ్వరం మొట్టమొదటి వెళ్ళాం. అది మాత్రం పనులు మొదలైనవి. అక్కడ వర్షంతో అక్కడ మనం దగ్గరికి అంటే వెళ్ళడానికి అవకాశం లేకపోయింది, కనపడింది మనకు, అందరూ చూసాం మనందరం కూడా. కానీ ఎస్టిమేషను పంచాయతీ సెక్రటరీ గారిని అడిగాం, మరి మీరు ఎవరు జీవించారు ఏంటి, అక్కడ మరి ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాలి కదా ఎస్టిమేషన్ కాపీ, అలా ఇచ్చారా గ్రామ సభ చేశారంటే వేయలేదండి, ఎవరికి ఇవ్వలేదు, అన్నీ దగ్గర ఉందా, నా దగ్గర కూడా లేదండి. అంటే అంచనా ఎంత అనేది కూడా ఆయన తెలియదు పంచాయతీ సెక్రటరీ గారికి. మీటింగ్ కూడా వేయలేదు, మరి ఎందుకు వేయలేదో వేయలేదండి. అది విలేకరుల సమక్షంలోనే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఎదురుమూడి పంచాయతీ అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా పని మొదలైందని ఇచ్చారు సెక్రటరీ గారు. ఎండి వారు కూడా మొత్తం ఎండి వారు అయితే మొత్తం మొదలైనవి అన్నారు. ఏ పంచాయతీ సెక్రటరీ గారు పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన లెటర్లు కూడా ఒక్కో పంచాయతీ వాళ్ళు కూడా మాకు ఆయన దగ్గర తీసుకుని అయినా నాకు పంపడం జరిగింది. దాని మీద ఆయన ఇచ్చాడు మొదలైపోయినాయని చెప్పి. మరి తీరా అక్కడ చూస్తే ఆ వెదురుమూడిలో సైటు టేకు మొక్కలు ఉన్నాయి సైట్లో. ఆ టేకు మొక్కలకు పర్మిషన్ నేను సాయంత్రం వచ్చిందటండి, కానీ 3 రోజుల క్రితమే పనులు మొదలైనాయని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది. అది కూడా మనందరం కూడా చూడటం జరిగింది. సైటే ఇంకా మనకి పూర్తిగా హ్యాండ్ ఓవర్ అవ్వకుండా మరి వీళ్ళు చెప్తున్నారంటే మరి దీని వెనకాల ఏంటి దీని ఆలోచన అంటే, ఇది ఒక ఏమైనా స్కామ్ చేద్దామన్నా, కట్టకుండానే కట్టేసినట్టుగా ఏమైనా బిల్లు పెట్టుకుందామన్నా, మరి దీన్ని నేను జిల్లా కలెక్టర్గా దృష్టిలో పెడతాను. అనపర్తి నియోజకవర్గంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ వారికి అండగా ఉంటుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నల్లమిల్లి హామీ ఇచ్చారు. రాష్ట తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కెఎస్ జవహర్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మేయర్ శంకర పావని, అమలాపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి, అనపర్తి నియోజకవర్గ నాయకులు మహిళా నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బాలికలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళా కమిషన్ మాత్రం నోరు విప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, అనపర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, పెదపూడి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూర్చొని రివ్యూలు పెట్టడం కాదు ఈ రోజు కూర్చొని, మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, నేనైనా జగనన్న విద్యా కానుకనిచ్చారు, చదువుకునే పిల్లలకు విద్యా కానుక పక్కన పెట్టండి, ఆడపిల్లలకి రక్షణ కానుకని కానుక ఇవ్వండి జగనన్న గారు. మీకు మరీ మరీ కోరుకున్న ఇంతమంది ఆడపిల్ల ఆడవాళ్ళందరం కూడా బయటకు వచ్చి మా ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. ఆ రక్షణ కానుకనేది ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక మాకు ప్రసాదించమని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్నగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అంటే ఇంతమంది మహిళలు ఇంతమంది చిన్నారుల తాలూకా ఏడుపు మాత్రం అతనికి తగలకూడదు. ముఖ్యంగా ఆ వ్యవహారంలోనే మేము చెప్తున్నాం, దిశ చట్టానికి తొందరగా చట్టబద్ధత కల్పించండి. మీరు ఏదైతే దిశ చట్టం ప్రకారం మహిళలను రక్షిస్తామని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారంగా ముందుకెళ్ళమని కోరుకుంటూ ఇతని మీద నిర్భయ యాక్ట్ కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఆ పిల్లకి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా అందించాలని తెలుగుదేశం పార్టీ మహిళల తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని సంస్కృతిని వాళ్ళని రావడం జరుగుతూ ఉంది. అనపర్తి ప్రాంతంలో ఎంతో శాంతియుతంగా ఉండడం, అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిన సంఘటన కలిచివేసే సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన. దీనికి మరి మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల, దళితుల పట్ల, ఎవరి పట్ల విచక్షణ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దిశ చట్టం తీసుకొచ్చి మేము మహిళలకు రక్షణ కల్పిస్తాం, బాలికలకు రక్షణ కల్పిస్తామని పెద్ద పెద్ద శుష్క వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు చేయడం, వారి వెంబడి మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు వంతపాడడం మనందరం చూసాం. కానీ ఇవాళ సంవత్సర కాలంగా దిశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ చట్టబద్ధత లేదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి, రోజుకో సంఘటన. అనపర్తిలో అత్యాచారానికి గురైన 9 ఏళ్ల బాలిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దిశ వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలికను బీసీ సంఘాల జాతీయ నాయకురాలు హారిక పరామర్శించారు. అనంతరం ఆమె బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం 100,000 రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, 50 లక్షల
ఎక్స్క్రేషియా ప్రకటించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల నాయకులు పంపన రామకృష్ణ, పప్పు దుర్గా రమేష్లు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జిల్లాలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన వారిని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని, తమకు ఎటువంటి ఉద్యోగం గాని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం గాని అవసరం లేదని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం అనపత్తి గ్రామంలో మన లక్ష్మీవారం నాడు సాయంత్రం చాలా దారుణమైన సంఘటన జరిగింది. అది అందరికీ చాలా వరకు తెలిసిన విషయమే. ఏమిటంటే, ఒక 9 సంవత్సరాల బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక చేనేత కుటుంబానికి చెందిన పద్మశాలి ఆడపిల్ల, 9 సంవత్సరాల పాపని చాలా అసభ్యకరంగా మరి లైంగికంగా వేధించడం జరిగింది. ఆ బాలిక 9 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి ఒక చిల్లర కొట్టు దగ్గరికి వెళ్తే ఆ కొట్టు మరి సత్యనారాయణ రెడ్డి అని ఒక రెడ్లు అగ్రవర్ణాలకు చెందిన సత్యనారాయణ రెడ్డి అనే ఒక కిల్లికో షాప్ దగ్గరికి వెళ్తే ఆయన మరి ఎంత దారుణం అంటే సుమారు 65 సంవత్సరాలు ఉంటాయట ఆయనకి. ఆ పాపనే క్రూరత్వంగా మరి లైంగికంగా వేధించడం జరిగింది. ఇది మనం ఊళ్ళో ఉంటున్నామా అడవిలో ఉంటున్నామా తెలియని పరిస్థితుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటువంటి సంఘటనలు చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మేము ఈరోజు పాప కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో దిశ వార్డులో పాప ఉంది. పాపను సందర్శించడానికి, పాపను వాదార్చడానికి ఇక్కడ బీసీ సంఘాలు, పెద్ద ఎత్తున కుల సంఘాలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. మేము ప్రధానమైన మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇటువంటి పనులు చేసిన వ్యక్తుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే మళ్ళీ మరెప్పుడు కూడా ఎవరు కూడా సాహసించకూడదు ఇలాంటి పనులు చేయడానికి. ఆ ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడికి మరి కఠిన కారాగార శిక్ష కానీ మరి ఉరిశిక్ష కానీ ఏదైనా చేసి వాళ్ళని మళ్ళీ బయటికి రానివ్వకూడదు, వేరొకరు చెయ్యాలంటే భయపడే పరిస్థితి ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. యూకత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్ఈజెడ్ గ్రామంలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి వెంకటేశ్వర పర్యటించి కొత్త మూలపేట గ్రామంలో గ్రామస్తులు పడుతున్న కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2005 సంవత్సరంలో ఎస్సీజెడ్ పేరుతో కొత్తపల్లి మండలం తొండంగి మండలంలో 10,500 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీలు పెట్టేందుకు రైతుల నుండి బలవంతంగా ఎకరాకు 3 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకుంది. ప్రభుత్వం భూమిని తీసుకునేటప్పుడు 32 గ్రామాల్లో భూములను, ఇళ్ల స్థలాలు కోల్పోయిన 3,500 కుటుంబాలకు నమ్మించి జాబ్ కార్డులు ఇచ్చి నెలకు ఇంటికి 10,000 రూపాయల జీతం, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఇప్పటికి 14 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ రాలేదు, జాబ్ కార్డు ఉన్న వాళ్లకు ఉద్యోగం కల్పించలేదని పెద్దింశెట్టి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాసరావు, కాటూరి చిన్నబ్బాయి, గుత్తిరీతి వీరబాబు, అంచూరి సూరిభీమన్న, సూరిబాబు, గురజప్ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉంటుంది, ప్రతి కుటుంబం ద్వారా ఈ జీవనోపాధి మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కనీసం గోంగర కోసుకోవడం కూడా మేము పనిచేయగలకుండా పోతున్నాం. అదృపై కూలిపని కూడా లేదు. ఇక్కడ తీసుకొచ్చిన జనం కూడా అదృపై పని లేదు. ఇక్కడ లోకల్గా మూల పెట్టున్నటువంటి వారు కూడా ఓ ల్యాండ్ లార్డు పని చెప్పి నాదుడు కూడా లేకుండా పోయాడు. ఇక ఈ రైలు కంపెనీలు అవి వచ్చి ఆడవాళ్ళేమో ఏ పని చేయడం, కొంతమందికి ఆడవాళ్ళేమో ఆ పనులు చేయడం, వంటలేమో మగవాళ్ళు చేయడం జరుగుతుంది. ఇలా జంబలక్కడ పంపలాగా ఈ కాపురాలో ఈ యాజమాన్యం ఇలా తయారయ్యి ఉన్నది. అంచేత మా బ్రతుకు ధరలు మెరుగుపడాలంటే, మన బ్రతుకు ధరలు అందరం మెరుగుపడాలంటే, మరి అభివృద్ధి చెందాలంటే, మరి ఇప్పుడు ఈ పోరాటంలో ప్రతి కుటుంబం కూడా మరి ఐక్యతగా కలుసుకొని ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలని. ఇప్పుడు 13/10/2020లో మరి ఇక ఆ రోజు మంగళవారం రోజున ఈ మీటింగ్లో ఈ ప్రెస్ మీట్ జరగబోతున్నది. ఆ మీటింగ్లో ప్రతి కుటుంబం వచ్చి పాల్గొని జరగబోయే విషయాలన్నీ కూడా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తూ, ఏలేరు వరద కారణంగా నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తోందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిట్టాపురం పీడీఓ కార్యాలయంలో వరద అనంతరం పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష జరిపారు. ఏలేరు వరదల వల్ల ఎక్కడ ఎంత నష్టం జరిగింది, నష్టం ఏ ప్రాతిపదికన అంచనా వేశారు అనే విషయాలపై అధికారులను ఆరా తీశారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు నష్టం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి పైరవేలకు తావు లేకుండా రైతులందరికీ తగినంత నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఏడి కాకి నాగేశ్వరరావు, మూడు మండలాల ఏఈఓలు నాయకులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, బాలేపల్లి రాంబాబు, కండవల్లి లోవరాజు, బోను దేవ, అరిగెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, భారీ వర్షాలు, అదేవిధంగా ఏలేరు నుంచి విడుదల చేయబడ్డ వరద అనే వదిలిన నీరు వల్ల పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం, కొత్తపల్లి మండలాల్లో కూడా సుమారు 40 గ్రామాలు, మరి 903 హెక్టార్లు భూమి పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు వేయటం జరిగింది. మరి దీనికి రైతులందరూ కూడా మంచి పంట వస్తుంది అనే టైంలో ఈ వర్షాల వల్ల, అదేవిధంగా ప్రకృతిపరమైన ఇబ్బందుల వల్ల ఏలేరులో ఇంకా జరగాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. వాటి వల్ల నీరు కూడా ఎక్కువగా ఇన్ఫ్లో రావటం, దాన్ని అవుట్ఫ్లో వదిలివేయటం, అదేవిధంగా అమావాస్య ఇవన్నీ రావటం, దీనివల్ల కూడా నీరు తీసుకోకపోవటం వల్ల కూడా రైతులు చాలా నష్టపోవాల్సి వచ్చింది. దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీ గారు, అదేవిధంగా ఏవోళ్ళు అందరినీ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఈ రోజు వరకు కూడా 40 గ్రామాల్లో 903 హెక్టార్స్లో పంట నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. సుమారు అన్ని మండలాల్లో ఉండే ప్రతి ఎకరాన్ని కూడా, మరి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, రైతులు కానీ, టెనెంట్ రైట్స్ రైతు కౌలు రైతులకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క సెంటు కూడా వదలకుండా అన్నీ కూడా రాసి పంపించినట్లయితే, మరి పంట నష్టపోయారు కాబట్టి నష్టపరిహారం అందరికీ కూడా వర్తించే విధంగా, నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజధానిగా ఒక అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, అమరావతి పరిరక్షణ సమితికి టీడీపీ అండగా ఉంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి ఉద్యమం మొదలై నేటికి 300 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రంథి దేవయ్య అకాల మరణానికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ తరపున సంతాపం తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని విరమించుకోవాలని, లేని పక్షాన ప్రజా ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు తాటి ప్రకాష్ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి తాటి ప్రకాష్తో కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో అల్లుమల్లు విజయకుమార్, రెడ్డం భాస్కర్రావు, సక్కుమల్ల గంగాధర్, కరణం చిన్నారో తదితరులు పాల్గొన్నారు. అమరావతికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాయం జరిగాక ఆ ఉద్యమానికి 300 రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ప్రజలు అందరూ కూడా, మరి ఆ ఉద్యమకారులందరికీ కూడా, అమరావతిలో ఉన్న ఉద్యమకారులందరికీ కూడా మరి ఈ సభ ద్వారా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే వారి యొక్క భూములు సుమారు 32,000 ఎకరాలు త్యాగం చేసి 3-4 పంటల భూములు, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మరి అటువంటి రాజధాని నిర్మాణం చేయాలంటే ఆర్థిక స్తోమత లేదు, అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పిలుపు మేరకు, ఆయన మీద ఉన్న నమ్మకం మేరకు 32,000 ఎకరాలు ఇచ్చిన త్యాగశీలు వారు, అటువంటి వారికి అన్యాయం జరగకుండా మరి రాజధాని ఎక్కడైతే అనుకున్నారో అక్కడ రాజధాని అమరావతిలో ఏదైతే అనుకున్నారో అక్కడ రాజధాని నిర్మాణం చేయాలని, దాంతో భాగంగా వివిధ ప్రాంతాల్లో అటు విశాఖపట్నం అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, అక్కడ అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, మరి అక్కడ పెద్ద సిటీ అయిన మూలాన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ విశాఖపట్నం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ అడ్డు కాదు. దాంతోపాటుగా ఇక్కడ అమరావతి ఏదైతే రాజధాని చేయాలని ఆ రోజు శాసనసభలో ఇప్పుడున్న వైసీపీతో సహా ఏకగ్రీవ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని కట్టుబడి మరి అమరావతి రాజధాని చేయాలని, అలాగే అమరావతి ఉద్యమకారులందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీలో అయినా డెవలప్మెంట్కి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, అటు విశాఖపట్నం అవచ్చు, ఇటు కర్నూలు అవ్వచ్చు, వాటిని అభివృద్ధి చేస్తూ రాజధానిని ఇక్కడ కట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్. విద్యాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
కాకినాడ 45వ డివిజన్ కొండయ్యపాలెం శ్రీరామనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి జగనన్న విద్యా కానుక వంటి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తద్వారా ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజల అభీష్టం మేరకు పాఠశాలలో అదనపు తరగతి గదులు అంగన్వాడీ భవనం డైనింగ్ హాల్ను నిర్మించడం జరుగుతుందని రానున్న 4 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలప్రసాద్, స్థానిక వైసీపీ నాయకులు అల్లి రాజబాబు, దుర్గారావు, లక్ష్మీకాంత్, పార్థసారథి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయి చదువుకోవాలని మంచి దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందులో భాగంగానే అమ్మఒడి అని కానీ అదేవిధంగా విద్యాదీవెన అని కానీ ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పెట్టడం కాకుండా నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 రూములు స్మార్ట్ సిటీ ఫండ్స్లో పెట్టాం, అయినా కూడా సరిపోవట్లేదని ఇక్కడ ఉన్న నాయకులు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ పేరెంట్స్ చెప్పడంతో మరలా ఇంకొక 4 రూములు అదేవిధంగా డైనింగ్ హాల్స్ కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా దూరంగా అంగన్వాడీ సెంటర్ పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా ఇదే స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ పనులు కూడా స్థానిక నాయకులకు కానీ పేరెంట్స్కి కానీ టీచర్స్కి అందరూ మాట్లాడడం జరిగింది. కరెక్ట్గా 4 నెలల్లో ఇవన్నీ కూడా బిల్డింగ్లన్నీ కట్టడం జరుగుతుంది, కూర్చోడం జరుగుతుంది, మాట్లాడడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజా పరిషత్ పాఠశాలలో కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని తోరంగి గ్రామ మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయుని కె విజయదుర్గ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా బలగం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్య కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ మంచి విద్యను ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకుని మంచి నడవడికతో పాఠశాలకు తమ తల్లిదండ్రులకు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆశయంతో ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ ఆశయాన్ని విద్యార్థులు తమ విద్యతో భావి తరాలకు మార్గదర్శకాలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కె సత్యానందం, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కర్రి గంగాచలం, మాజీ ఎంపీటీసీ సభ్యులు దాట్ల సత్యనారాయణరాజు, రొంగల వెంకటేశ్వరరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పెట్టినా అభివృద్ధి చెందదు. కేవలం విద్య అనేటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అభ్యసిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గమనించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలా కంప్లైంట్స్ ఆయన దృష్టిలోకి వచ్చినాయి. మేము కూడా సర్పంచ్ అయినప్పుడు మా వార్డు సభ్యులు ఎంపీటీసీలు అందరూ ఉన్నప్పుడు అందరూ చదువుకోవాలి, స్కూల్లో ఆబ్సెంట్స్ ఉండకూడదని చెప్పేసి మేము విలేజ్లో తిరిగేవాళ్ళం. నేరుగా ఆ తల్లిదండ్రులకి వచ్చేటట్టు చేశాడు. అది ఎందుకు చేశాడంటే ఆ తల్లి మనసు ఆయన పనిలో పంపించాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు. అతను స్కూల్కి వెళ్తేనే మనకి 10 రూపాయలు వచ్చింది అనేటువంటి తత్వం రావాలి, తద్వారా అతను విద్యావంతుడు అవ్వాలి, ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో చేసినటువంటి పని. అదే కాకుండా ప్రతి స్కూల్లో కూడా చాలా ఇబ్బందులు, నాడు నేడనే కార్యక్రమం పెట్టి లక్షల రూపాయలు ప్రతి స్కూల్కి పంపిస్తున్నాడు. మన స్కూల్కి ఎంత వచ్చింది మేడం గారు? ఈ స్కూల్కి 86 లక్షలు ఇచ్చాడు. ఆ విధంగా స్కూళ్ళన్నింటినీ తీర్చిదిద్దుతున్నాడు. ఆయన్ని ఎవరు అడగలేదు ఈ కానుకమ్మని చెప్పేసి, కానీ ఏదో తపన జగన్కి ఏదో చేయాలి, మన మార్కంటూ ఉండాలి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేటువంటి తపన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఆయన జగనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చల్లపల్లి గ్రామ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుంది, రాష్ట్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది,
రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపణ. ఏలేరు ముంపు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. కాకినాడ ఎంపీ వంగ గీత. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.